నార్మల్గా టీనేజర్స్లో యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిల్లో పీరియడ్స్ టైంలో పీరియడ్స్ రాకముందంటే కొన్ని రోజుల ముందు నుంచే మనకు విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన టెన్షన్స్ పడటము, ఇంకా ఊరికే ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ పడిపోవడము, చిరాకు పడటము, ప్రతి చిన్న విషయానికి ఏం మాట్లాడినా కానీ కోపగించుకోవడము, ఏదైనా ఇంకా హైపర్గా ఉన్న వాళ్ళు చేతిలోంచి విసిరేయడం వస్తువులని, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంట. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అంటే ఏంటంటే, నార్మల్గా దీనికి రీజన్స్ లేవని చెప్పేసి అనుకుంటాం, కానీ పర్టికులర్ రీజన్ ఫర్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఎందుకు ఉంటాయనంటే, ఇది ఒక్కరోజులో అంటే లైక్ మనకు పెయిన్ స్టార్ట్ అయింది అని అంటే, పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు పెయిన్ వస్తుంది అని అంటే, ఇది మనకు ఒక రోజులో ఏదో తింటే తాగితే వచ్చే ప్రాబ్లమ్స్ కావు, ఈ పెయిన్స్ రావడం. దీనికి రీజన్స్ ఉంటాయి. ఏం రీజన్స్ ఉంటాయంటే, మెయిన్లీ సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే బేసికల్లీ మనకు ఏమవుతుంది అంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 ఇయర్స్ ఏజ్లో నార్మల్గా మెనార్కే పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఫిమేల్స్లో. ఈవెన్ మేల్స్లో కూడా హెయిర్ గ్రోత్ రావడం, అంటే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అంటే బియర్డ్ రావడము, ముస్టాచ్ రావడము, ఇవి నార్మల్గా జరిగే చేంజెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 ఇయర్స్ ఏజ్. సో అమ్మాయిలు మేల్స్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఫిమేల్స్లో ఏంటంటే వాళ్ళకు కొన్ని రకాల అవయవాల పెరుగుదల కూడా కనబడుతూ ఉంటుంది ఫిజికల్లీ. సో వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు. సో కొంతమందికి మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి, ఫస్ట్ టైం మెనార్కే స్టార్ట్ అయింది, ఆ టైంలో ఏంటంటే చాలా రకాల మానసిక ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మానసిక ఆందోళన అనేది ఏంటంటే మీకు మైండ్లో ఫీడ్ అయిపోవడం వల్ల ఎవ్రీ టైం ఇంకా మీ పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 ఇయర్స్ నుండి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ అంటే మెనోపాజ్ వరకు కొంతమందికి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి అంటే పెయిన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుంది? బికాజ్ ఆఫ్ ఈ యంగ్ ఏజ్లో ఏవైతే ఫిక్స్ అయిపోయి ఉంటాయో మైండ్లో, అంటే కొన్ని రకాలుగా ఇప్పుడు కల్చర్, మన కల్చర్లో ఏం చేస్తారు అంటే చాలామందిని 12-13 సంవత్సరాలు రాగానే అమ్మాయిలకు చాలా రకాల రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు? బయటికి వెళ్ళొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, ఇంకా ఇష్టం ఉన్నట్టు మనం గేమ్స్ ఆడొద్దు, అంటే ఎగరొద్దు, దునుకొద్దు, ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ అన్నీ. ఈవెన్ సైకిల్ కూడా దొక్కొద్దు, ఎక్కువగా ఎగరొద్దు, స్కిప్పింగ్ చేయొద్దు, ఇవన్నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు, సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ మాకే ఎందుకు ఉండాలి అని కొంతమందికి కొన్ని రకాల నెగటివ్ సైడ్ ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫిమేల్స్లో. అంటే బేసికల్లీ హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, మేల్ సైకాలజీ ఫిమేల్ సైకాలజీ తీసుకుంటే, ఫిమేల్స్ నార్మల్లీ చాలా ఎమోషనల్గా ఉంటారు, అంటే ప్రతి చిన్నదానికి సెన్సిటివ్గా ఉండడము, ఇట్లాంటి నేచర్తో ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే, ఇట్లాంటి నేచర్ ఉన్న వాళ్ళను మనం ఇంకా భయపెడుతూ ఉంటాం. అంటే ఈ మెనార్కే స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు వాళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగా అమ్మాయిలు కూడా అందరితో పాటు ఆడుకోవడము, అందరితో పాటు ఎగరడము, దునకడము, ఇట్లాంటివి చేస్తుంటాం. కానీ 12 ఇయర్స్ రాగానే పీరియడ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకు ఏమనుకుంటారు, మాకే ఇవన్నీ ఎందుకు, అబ్బాయిలకు ఎందుకు ఉండవు. సో ఈ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే, మీ బాడీలో హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో ఏం జరుగుతాయి, మేల్స్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మేల్స్లో ఎక్స్టర్నల్ హెయిర్ గ్రోత్ అనేది, అంటే బియర్డ్, ముస్టాచ్ ఇవన్నీ వస్తుంటాయి. ఫిమేల్స్లో ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడము, ఈ హార్మోన్ల పెరుగుదల వల్ల మనకు నార్మల్గా ఈ ఫ్లక్చువేషన్స్, అంటే ఫిజికల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫిమేల్స్ ఏం చేస్తారు ఈ టైంలో, అంటే ఈ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే, మాకెందుకండి ఇవన్నీ, మేము ఇంతవరకు అబ్బాయిల్లానే చిన్నపిల్లల్లానే ఉన్న వాళ్ళకు సడన్గా ఈ చేంజెస్ అన్నీ ఎందుకు అని, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దేర్ ఫెమినిజం. ఫెమినిజం అంటే అమ్మాయిలకు ఉండే నేచర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అమ్మాయిలు స్త్రీలుగా మారే ఏదైతే కండిషన్ ఉంటుందో దాన్ని వాళ్ళు మానసికంగా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది పెరుగుతుంది అమ్మాయిల్లో కూడా. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఫిమేల్స్లో కూడా ఇప్పుడు పింపుల్స్ అని అంటారు. నార్మల్గా యంగ్ ఏజ్లో టీనేజర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, చాలా ఎక్కువ మంది వచ్చే ప్రాబ్లమ్స్ దేనితో వస్తారు, పింపుల్స్ అని అంటారు, యాక్నే వల్గారిస్ అని అంటారు. ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్. సో ఫిమేల్స్లో నార్మల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి, కానీ ఇవి ఎట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ అవి నార్మల్సీకి రావడం జరుగుతుంటుంది. కానీ కొంతమందికి మాత్రం రెగ్యులర్గా ఉంటూ అదొక డిసీజ్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా, అంటే ముఖం మీద ఏమంటాము, యాక్నే రోజేషియా అంటాం, రోజేషియా వల్గారిస్ అని అంటాం.
సో యాక్నే అంటే చిన్నగా ఉండే పింపుల్, చిన్న రెడ్గా ఉండే పింపుల్ ఏమవుతుందంటే పెద్దగా గడ్డల్లాగా విత్ పస్ డిశ్చార్జెస్ విత్ బ్లడ్ డిశ్చార్జెస్ తోడు ఫామ్ అయిపోతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకు రోజేసియా వల్గారిస్ అనే ఒక డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది స్కిన్లో. ఇదేంటి బేసిక్గా పింపుల్. పింపుల్ అనేది ఇట్లా కంటిన్యూస్గా ఎందుకు ఉంటుంది, బికాస్ మీ ఫిమేల్ హార్మోన్స్తో పాటు మేల్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మనకి ఇది రెగ్యులర్గా ఉంటూ ఒక రకమైన స్కిన్ డిసీజ్గా మారిపోతుంది. ఇదంతా ఎందుకైంది, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఫెమినిజం, అమ్మాయిలు స్త్రీలుగా మారడానికి ఒప్పుకోకపోవడం మానసికంగా, దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. దీనివల్లనే ఈ మానసికంగా ఒప్పుకోకపోవడం అంటే వాళ్ళ ఫెమినిజంను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడందుకు వల్లనే వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకు ఒక రకమైన భయం, ఇంకా ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఇంకా ఈ డేట్ దగ్గరకు వస్తుంది, వాళ్ళు మానసికంగా చాలా అంటే ఏమవుతుందో, పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, విపరీతమైన లోవర్ అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, విపరీతమైన మానసికంగా చిరాకు, కోపము, ఉద్రేకత, చిన్న చిన్న విషయాలకే అరవడము. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అది నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు కామ్గానే ఉంటారు. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే కొంతమందికి లైక్ ఇప్పుడు చాలా సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, బయటికి వెళ్తారు ఇట్లా పింపుల్స్ స్టార్ట్ అయినాయి, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫెమినిజం అంటే వీళ్ళ అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా సెన్సిటివ్గా ఉండి బయటికి వెళ్ళినప్పుడు కాలేజీలోనో లేకపోతే స్కూల్స్లోనో బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వీళ్ళను ఎగతాళి చేయడము, లేకపోతే ఏంటి ఇవన్నీ ఏజ్లోనే అని చెప్పేసి కొంతమంది వాళ్ళను పాయింట్అవుట్ చేయడము, పిన్ పాయింట్ చేయడము. దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకు మానసికంగా ఇంకా కృంగుదల స్టార్ట్ అవుతుంది.